సిద్దిపేట జిల్లా దుబాక నియోజకవర్గం తొగుటలో బహుజన సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహంజీ కుమారి మాయావతి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. బీఎస్ఎఫ్ దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థి దుబ్బాక కిషన్ రావు నాయకత్వంలో దుబ్బాక నియోజకవర్గ అన్ని మండలాల్లో గ్రామాల నుండి వేలాదిగా వెళుతున్న బీఎస్పీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. దుబ్బాక నియోజకవర్గంలో ఈసారి బీఎస్పీ జెండా ఎగరడం ఖాయమని సిద్దిపేట జిల్లా ఉపాధ్యాయులు మ్యాదరి నరసింహులు అన్నారు. రాజకీయాల్లో తలకిందులు చేసే విధంలో ఈరోజు బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలైనటువంటి బెహన్ కుమారి మాయావతి గారు మన తెలంగాణ ప్రాంతంలో పర్యటించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మేడ్చల్లో నిర్వహించబోయేటువంటి ఎన్నికల సభకు ఈ దుబ్బాక నియోజకవర్గం నుండి పెద్ద మొత్తంలో బహుజనులు, బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలే కాకుండా అగ్రకులాలు ఉన్నటువంటి పేదలు కూడా మరి పెద్ద ఎత్తున తరలిరావడం జరుగుతుంది. కాబట్టి బహుజనులారా, నియోజకవర్గ ప్రజలారా, ఎన్ని రోజులు అగ్రకుల జెండాలు మనల్ని అలగదొక్కేటువంటి జెండాలు మోస్తాము, మరి ఇక్కడైనా మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఒక బీసీ అయినటువంటి మరి కిషన్ రావు గారిని దుబ్బాక నియోజకవర్గానికి ఎమ్మెల్యే గెలిపించుకుందాం, బహుజనుల సమస్యలను పరిష్కరించుకుందాం అనేటువంటి నినాదంతో ఈరోజు బహుజనులు పెద్ద మొత్తంలో బెహన్ కుమారి మాయావతి మీటింగ్ను విజయవంతం చేయడానికి బయలుదేరుతా ఉన్నారు. జై భీమ్, జై భారత్. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు బెహంజీ కుమారి మాయావతి గారు తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు మెడ్చల్ టౌన్లో ఇలా భారీ బహిరంగ సభ ఉంది. దాంట్లో భాగంగా దుబ్బాక నియోజకవర్గంలో వివిధ మండలాలు, వివిధ గ్రామాల నుంచి వేలాదిగా కార్యకర్తలు ఈరోజు మీటింగ్కు వెళ్లడం జరుగుతుంది. దుబ్బాకలో నీలి జెండా ఎగురుతుందని ఈరోజు కరాఖండిగా చెప్పడం జరుగుతూ ఉంది. దుబ్బాకలో రెడ్ల రాజ్యాన్ని కూల్చి బహుజన రాజ్య స్థాపనకు బహుజన సమాజ్ పార్టీ ఈరోజు చరిత్ర సృష్టించబోతా ఉంది అనేది ఈ జనాలు చూస్తే అర్థమవుతా ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో బెహంజీ మాయావతి గారు రాకతో రాజకీయ సమీకరణాలు మారి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లోకి రాజకీయ పార్టీలు వెళ్ళినాయంటే బహుజన సమాజ్ పార్టీ సత్తా ఏందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ రాజకీయ నాయకులు తెలుస్తూ ఉంది. ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీలే కాదు, సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అని బహుజన సమాజ్ పార్టీ నినాదము ఈరోజు అగ్రవర్ణాల్లో ఉన్న పేద